ఆటో కార్మికుల సమస్యలపై ఆగస్టు 24వ తేదీన కొమరాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగే సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు। కరోనా సమయంలో తీవ్రంగా నష్టపోయిన ఆటో కార్మికులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి మజ్జి గౌరీ ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సంవత్సరానికి 10,000 చెప్పున వాహన మిత్ర పథకం కింద అందజేసి చేతులు దులుపుకున్నట్లు ఈ రోజు ఆటో కార్మికులకు ఎంతో మేలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని ఇలాంటి సందర్భంలో పూర్తి స్థాయిలో ఆటో కార్మికులు ఎవర్ని ఆదుకునే పరిస్థితి లేదని వారు అన్నారు। ఆటో కార్మికులకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా లాక్ డౌన్ కాలంలో ఎటువంటి ఆపరద రుసుము లేకుండా ఆటోలతో ఎఫ్సీలు ఫైనాన్షియల్ వేధింపులు అరికట్టాలని లాక్ డౌన్ కాలానికి వెహికల్స్ ఉన్న రుణాలపై వడ్డీని మినహాయించాలని వారు డిమాండ్ చేశారు। 30 లక్షల 30 కనీస 30% మందికి 10,000 రూపాయలు ఇచ్చి అందరికి ఆదుకుంటామని చెప్పుడు చాలానే మేము తెలియజేస్తున్నాం। ఇలాంటి సందర్భంలో ఆటో కార్మికులకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా లాక్ డౌన్ కాలంలో గాను ఎటువంటి అపరాధ రుసుములు లేకుండా ఆటో కార్మికులకు ఎఫ్సీలు చేయాలని అలాగే ఫైనాన్షియల్ వేధింపులు అరికట్టాలని లాక్ డౌన్ కాలానికి వెహికల్పై ఉన్న రుణాలపై వడ్డీని మినహాయించాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేటు తగ్గించాలని రవాణాపై పెంచిన అన్ని రకాల పన్నులను ట్యాక్సులను రద్దు చేయాలని అలాగే లాక్ డౌన్ కాలానికి సంబంధించి ఒక బ్యాంకులో రుణం తీసుకున్న ఆటో కార్మికులకు అందరికీ రుణాలు మాఫీ చేయాలని అలాగే ఆటో కార్మికులపైన ఆర్టీఓ అలాగే పోలీసులు వేధింపులు ఆపాలని చెప్పి ఈరోజు అక్రమ కేసులని కూడా రద్దు చేయాలని కోరుతూ ఆగస్టు 24వ తేదీ సోమవారం కొమర అన్ని తహసీల్దార్ కార్యాలయంలో పాటు కొమరడ తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమం ఉంది। ఆ ధర్నా కార్యక్రమానికి ఆటో వాళ్ళందరూ వచ్చి పాల్గొనాలని చెప్పి తెలియజేస్తాను। ఆ దిశగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆటో కార్మికులకు అన్ని విధాలుగా భరోసా కల్పించే విధంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం। నా పేరు కొల్లి సాంబమూర్తి, సిఐటియు మండలాయకులు, కొమరాడ।